పునర్దర్శనమా? బాబుగారు సిద్ధి పొందాక నాకు పెద్ద సందేహం పట్టుకున్నది. మా తండ్రి గారు నేను వివాహం చేసుకోకపోవడం గురించి వారి దగ్గర వాపోయారేమో, ఆ కారణంగా బాబుగారు నన్ను వివాహం చేసుకోమని చెప్పారేమోనని. మా నాన్నగారిని అడిగితే అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. కానీ నాకు నమ్మకం లేదు. బాబుగారు చెప్పింది దివ్య సందేశంగా తీసుకోవాలా లేక కేవలం లౌకికమైన సలహాగా తీసుకోవాలో తెలియలేదు. కొన్ని రోజులు ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాను. శ్రీ సాయిబాబా మహాసమాధి ఉత్సవానికి ముందు షిరిడీ చేరి అక్కడ ఒక వారం ప్రార్థించి సాయి సందేశాన్ని కోరి దానిని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని తోచింది. అలాగే ఆ సమయానికి షిరిడీ చేరాను. ఒక వారం సాయి చరిత్ర, నిత్యపారాయణ, ప్రతిరోజు బాబా సమాధికి 108 ప్రదక్షిణలు చేసి తక్కిన సమయమంతా సాయి స్మరణలో గడిపాను. చివరి రోజు విజయదశమి నాటి రాత్రి 12 అన్నీ పూర్తి చేసుకుని బాబా సమాధి చెంతన కొంతసేపు సందేశం కోసం వేచి చూచాను. కానీ అట్టిదేమీ లభించలేదు. అలసట తీర్చుకోవడానికి ఉత్తరంగా ఉన్న పార్కులోకి వెళ్ళి అక్కడ బెంచి మీద విశ్రమించాను. కొద్ది నిమిషాలకు ఒక అపరిచిత వ్యక్తి నన్ను పలకరించి, మాది కలకత్తా, నా పేరు రాయ్, నా గదిలో ఒక మహనీయుడు వేయించేసి ఉన్నారు, ఆయన మీతో మాట్లాడాలట, రమ్మంటున్నారు అన్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. దేశం కాని దేశంలో ఈ అపరిచిత వ్యక్తులు నాతో మాట్లాడవలసి ఏముంటుంది? నా మనసులో ఎన్నో అపోహలు మెదిలాయి. అయినా చూస్తామని అతడితో కలిసి ప్రక్కనే ఉన్న భక్త నివాస్ అనే సత్రంలో కుడిప్రక్క చివరి గది దగ్గరికి వెళ్ళాను. ఆ గదిలో లైట్ వెలగడం లేదు. గడప దగ్గర ఎవరో పెద్ద మనిషి నిలుచున్నారు. మేము సమీపించేసరికి ఆయన గదిలోకి వెళ్ళి లైట్ వేశారు. ఆయనను చూస్తూనే నాకెంతో ఆశ్చర్యము, భయము కలిగాయి. వారు సరిగ్గా బాబుగారిలాగా ఉన్నారు. స్వల్పంగా శరీరఛాయ మాత్రం భేదం. మీకు తెలుగొచ్చా అని అడిగాను. తమకు తెలుగు రాదని, నా పేరు పురాణ్ దలాయ్ అని చెప్పారు. వారు బొంబాయిలో పాల వ్యాపారం చేస్తారట. వెంటనే నన్ను పిలిపించిన కారణం అడిగాను. నాకు ధ్యానంలో శ్రీ సాయి దర్శనమిచ్చి మాట్లాడతారు. ఇప్పుడే సాయి సమాధి దర్శనం చేసుకుని అక్కడ రద్దీగా ఉండడం వలన గదికి వచ్చి ధ్యానానికి కూర్చున్నాను. కళ్ళు మూసుకోగానే శ్రీ సాయి దర్శనమిచ్చి, నా భక్తుడొకడు ఒక సమస్య గురించి ప్రదక్షిణలు చేస్తున్నాడు, అతడికి ఈ సమాధానం చెప్పు అని నాకు ఒక విషయం చెప్పారు. అప్పుడు నేను అంతమందిలో ఎవరిని గుర్తుపట్టేది? నేను కూర్చున్న 5 ఎవరొస్తే వారికి ఈ మాటలు చెబుతాను అని చెప్పి నేను పార్కులోకి వచ్చాను. 5 నీవు వచ్చావు, నిన్ను పిలవమని అతడితో చెప్పి నేను గదికి వచ్చి కూర్చున్నాను. ఇంతకీ నీ సమస్య ఏమిటి అన్నారు. అందుకు నేను, అది సాయికి నాకు మధ్య ఉన్న రహస్యం, మీకు ఆయన ఇచ్చిన సందేశం ఏమిటో చెప్పండి, నాకు సరిపోతే స్వీకరిస్తాను అన్నాను. అప్పుడు ఆయన నవ్వి, నీ వివాహం విషయంలో సాయి నిర్ణయం కావాలని ప్రార్థించావట, నీవు తప్పక వివాహం చేసుకోవాలని వారి సందేశం. వివాహం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బతినదు, ఆ తర్వాత దంపతులిద్దరూ వచ్చి శ్రీ సాయిని సేవించాలి అన్నారు. ఆ సందేశాన్ని అనుసరించి నేను 6/6/1975 వివాహ ముహూర్తం నిశ్చయం కాగానే మొదటి ఆహ్వానం షిరిడీకి, 2 కలకత్తాలోని శ్రీ రాయికి, 3 శ్రీ పురాణ్ దలాయ్ గారికి పంపాను. వివాహమైన కొద్ది రోజులకు శ్రీ రాయి వద్ద నుండి జవాబు, శుభాకాంక్షలు వచ్చాయి. శ్రీ పురాణ్ దలాయ్ గారికి పంపిన ఆహ్వానం అట్టి వారెవరూ లేరు అని తిరిగొచ్చింది. అటు తర్వాత వారి గురించి తన కెట్టి వివరాలు తెలియదని శ్రీ రాయి గారు కూడా వ్రాశారు. తర్వాత బొంబాయి వెళ్తున్న మిత్రుల ద్వారా విచారించిన అదే సమాధానం వచ్చింది. అప్పుడు కానీ స్ఫురించలేదు. శ్రీ బాబుగారే అలా పునర్దర్శనం ప్రసాదించి తమ సంకల్పానికి, సాయి సంకల్పానికి వ్యత్యాసం ఉండజాలదని తెలిపారేమోనని. కొద్ది మాసాల తర్వాత భీమసింగికి సమీపంలో శ్రీ బాబుగారు కొందరికి అప్పుడప్పుడు స్థూల రూపంలో దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారని తెలిసింది. ఒకరోజు మామూలుగా బాబుగారికి సేవ చేస్తుంటే భక్తులిద్దరూ లంబసింగిలో బస్సు దిగారట. ప్రక్కనే ఒక బండ మీద కూర్చుని ఉన్న బాబుగారిని చూచి భయభ్రాంతులయ్యారట. తమ అలవాటు ప్రకారం బాబుగారు వారిద్దరి భుజాల మీద చేతులు వేసి భీమసింగి వైపు నడిచారట. భయంతో వణుకుతున్న వారిద్దరితో, ఎందుకురా అలా వణుకుతారు అన్నారట. వారిద్దరూ తటపటాయిస్తూనే, మీరు సిద్ధి పొందారు కదా బాబు అన్నారట. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోతానరా? నేను పోతే మీ క్షేమం చూచేవారెవరు? నేనెప్పుడూ మీ చెంతనే ఉన్నాను అన్నారట. ఆశ్రమం చేరగానే వారిద్దరూ ఒకరి కాళ్ళు కడుక్కునేందుకు, నీళ్ళు ఇవ్వడానికి, ఇంకొకరు తుడుచుకోవడానికి తువ్వాలు తేవడానికి వెళ్ళి వచ్చారట. కానీ బాబుగారు అక్కడ లేరు. ఇటువంటి కొన్ని సన్నివేశాలు విన్నాక పునర్దర్శనం గురించిన నా అనుమానమే నిజమైంది. శ్రీ బాబుగారు నిత్య సత్యస్వరూపులు.
వారి దర్శనం నా కోరిక మేరకు సాయి ప్రసాదించిన వరమే. వారు మరలా దర్శనమిచ్చి నాకు శ్రీశైలం అడవులను చూపించేదెప్పుడు? యోగిరాజు, మానవుడు తన స్వయం కృషితో సాధన చేసి ఎటువంటి ఉన్నత దివ్యస్థితిని పొందడానికి వీలున్నదో మహాత్ముల జీవితాలు నిరూపిస్తాయి. వారి జీవిత చరిత్రలు సామాన్య మానవులను సైతం అనాయాసంగా వారి స్థితిని పొందడానికి ప్రోత్సహిస్తాయి. ఆ ప్రేరణను అందుకుని అభివృద్ధి చేసుకుంటే ఎవరైనా అంతటి వారు కావచ్చు. అటువంటి ఉత్తేజం శ్రీ పాకలపాటి గురువు గారి జీవిత చరిత్ర వల్ల కలుగుతుంది. ఈయన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతంలోని పెద్ద అరణ్యంలో ముఖ్యంగా కోయవారిచే ఆరాధ్య దైవంగా ఆరాధింపబడుతున్నారు. ఈయన 6/3/1970 తేదీన సౌమ్య మహాశివరాత్రి నాడు సమాధి చెందారు. వానరులకు శ్రీరామచంద్రుడి మీద ఎంతటి భక్తి విశ్వాసాలుంటాయో చూడాలంటే ఈ మహాత్ముని మీద అచ్చటి కోయవారికున్న నిష్కల్మష ప్రేమాభిమానాలను ఒక పర్యాయం అవలోకిస్తే చాలు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామయ్య. ఆయన పుట్టిన తేదీ స్వస్థస్త్రి చాంద్రమాన విరోధకృత నామ సంవత్సర జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి ఆదివారం, అనగా జూన్ 11/1911 జ్యేష్ఠ నక్షత్రం. జన్మస్థలం ముండూరు. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పట్టణానికి 8.5 మైళ్ళ దూరంలో ఉన్న ఒక అగ్రహారం. ఇది ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్నది. దానికి కొద్ది దూరంలో గుండేటి కాలం ఉన్నది. అది జీవనదిలా ఎప్పుడూ పారుతుంటుంది. కొబ్బరి మామిడి తోటలలో పచ్చని పైర్లతో కళకళలాడే ఈ గ్రామంలో త్రిపురేశ్వర స్వామి, మదనగోపాలస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. వాటి దగ్గర బ్రాహ్మణ కోనేరు, ఒక మంచినీటి కోనేరు, దాని దగ్గరే బ్రాహ్మణ వీధి లేక దామరాజుగారి వీధి ఉన్నది. దామరాజువారు 6,000 నియోగులు, వేదశాస్త్ర పండితులు. వారిది శ్రీవత్స గోత్రం. భార్గవ, చ్యవన, అప్పులువాన, ఔరవ, జమదగ్నులు వారి ఋషులు. వీరిది అసలు గుంటూరు జిల్లాలోని దామరాజుగుంట అనే పల్లెటూరు. సుమారు 3 శతాబ్దాల క్రిందట ఏలూరులోని దక్షిణ వీధిలో చాలా కాలం ఉన్నారు. తర్వాత వీరి కుటుంబాలు కొన్ని ముండూరు గ్రామం వచ్చి స్థిరపడ్డాయి. మేదినిరావుపాలెం కరణీకం ఈ కుటుంబం వారిదే. బాబుగారి తండ్రి గంగరాజు గారు, తల్లి వెంకమ్మ గారు. గంగరాజు గారు చాలా కాలం కరణంగా పనిచేశారు. ఆయన గొప్ప వేదాధ్యయన సంపన్నుడు, పండితుడు, అన్నదాత కూడా. బాబుగారి 6వ నెలలో తల్లి ఒంటిపూస తేలు కుట్టి చనిపోయారట. ఆయనకు 9వ ఏట తండ్రిగారు మరణించాక మేనత్త రామయ్యమ్మ గారు పిల్లలందరినీ పెంచి ముండూరులో బడి చదువులయ్యాక వారి పై చదువుల కోసం ఏలూరులోని మోతేవారి సత్రంలో కాపురమున్నారు. యుక్త వయసు రాగానే వెంకటరామయ్య గారి అన్నలిద్దరూ కరణీకం చేపట్టి మధ్య వయసులోనే స్వర్గస్థులయ్యారు. బాబుగారు 2nd ఫామ్, 7వ తరగతి పాస్ అయి 8వ తరగతిలో చేరిన కొద్ది కాలానికి విద్యాభ్యాసం విడిచిపెట్టి జీవిత రహస్యాన్ని తరచడానికి వెళ్ళిపోయారు. చిన్నతనం నుండి బాబుగారి ముఖం బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోయేది. ఆయన ఇంటి పట్టున ఉండగా సాటి పిల్లలతో కలిసి ముండూరులో క్రమ పద్ధతిన ఆటలు, అల్లరి, ఘనకార్యాలు చేస్తుండేవారు. అయితే వాటన్నిటి వెనక ఒక విధమైన నీతి ఉండేది. నాటకాలలో పాత్ర ధరించేవారు గ్రామంలోని స్వార్థపరులను చిలిపితనంతో సంస్కరించేవారు. ఎవరికీ చిన్న కరివేపాకు రెబ్బైనా ఇవ్వని గృహస్థులకు గుణపాఠం చెప్పేవారు. తన జట్టువారి చేత తెల్లవారేసరికి ఆ చెట్టు మీద ఒక్క ఆకైనా లేకుండా చేయించి ఊరంతా ఆ కరివేపాకు పంచాల్సిందే. 8వ తరగతి చదవడానికి ఏలూరు వచ్చిన నాటి నుండి యథేచ్ఛగా గుంటూరు, రాజమండ్రి, మద్రాసు, బొంబాయి తిరిగి వచ్చేవారు. కానీ ఇంత ఆటపాటల మధ్య ఆయనకు పాఠాలు చదివేందుకు తీరిక లేదు. కానీ నాటికే ఆయన అఖండ ప్రజ్ఞాశాలి, గొప్ప ధారణాశక్తి గల ఏకసంధాగ్రహి. ఏ గ్రంథమైనా ఒక్కసారి చదివినా విన్న మరుక్షణమే అనర్గళంగా అదంతా తిరిగి చెప్పేసేవారు. అందుకే 5వ ఏటికల్లా భారత భాగవత రామాయణాలు గంగా ప్రవాహంగా చదివి చెప్పగలిగేవారు. అందుకే చిన్న వయసు నుండి పెద్ద పెద్ద జమీందారులు, మహారాజులు ఆయన చుట్టూ చేరి ఆయన ఆజ్ఞను శిరసావహించేవారు. తన దగ్గర డబ్బున్నంత వరకు వెనకచూపు లేకుండా చివరి పైసా వరకు సాటివారి కోసం ఖర్చు పెడుతుండేవారు. మైనారిటీ తీరే వయసు దగ్గర నుండి ఆయన దృష్టి సుదూర ప్రాంతాలలోని మహోన్నతమైన పర్వత శిఖరాలు, కీకారణ్యాలతో కూడిన అనంతమైన ప్రకృతి శోభను లేక దాని మాటును దాగియున్న అతీతమైన రహస్యాన్నో అన్వేషించసాగింది. కైకారంలో ఉన్న తన 2 ఎకరాల భూమిని తెగనమ్మి డబ్బు మూటగట్టుకుని స్వగ్రామం చేరాడు వెంకట్రామయ్య.
అతని స్వభావాన్ని ఎరిగిన ఆ గ్రామంలోని ఒక పెద్ద మనిషి నేర్పుగా ఆయన దగ్గర డబ్బంతా తీసుకున్నాడు. ఎంత కాలానికి ఇవ్వక ఇబ్బంది పెట్టసాగాడు. అది తెలిసి ఆ గ్రామ పెద్ద మనిషి శ్రీ గారపాటి పుల్లయ్య గారు ఆ వ్యక్తిని మందలించి కొంతకు కొంతైనా ఆ డబ్బు బాబుగారికి ఇప్పించారు. ఈ పుల్లయ్య గారికి బాల్యం నుండి బాబుగారితో ఎంతో స్నేహం. పుల్లయ్య గారు కమ్మవారు, మంచి శ్రీమంతులు, వాటికి మించిన కీర్తి ప్రతిష్టలో పలుకుబడి కలవారు. చుట్టుప్రక్కల గ్రామాల వారందరికీ ఆయనపై అమిత గౌరవం. బాబుగారు తమ బాల్యంలో ఎక్కువగా వీరింట్లోనే ఉండేవారు. వీరి పిల్లలకు చదువు చెప్పేవారు. ఆనాటి ఆచారాన్ని అనుసరించి అన్నం ఆయననే వండుకోమని ఎంత బ్రతిమాలినా బాబుగారు పట్టించుకునేవారు కాదు. చివరకు పుల్లయ్య గారే భార్య పొయ్యి వెలిగించి బియ్యంలో రాళ్ళేరి ఎంతో బ్రతిమాలితే అప్పటికప్పుడు ఏదో వండుకు తినేవారు. కానీ ఆ ఇంటివారు వండింది ఏనాడు తినలేదని పుల్లయ్య గారే చెప్పారు. అయినా బంధువులైనా ఆనాటి బ్రాహ్మణులంతా కులభ్రష్టుడని బాబుగారిని వెలివేశారు. కానీ బాబుగారు ఏమాత్రం జంకకుండా పుల్లయ్య గారితో పాటు ఒకే మంచం మీద పడుకునేవారు. పుల్లయ్య గారు మాత్రమే అంత విచ్చలవిడిగా తిరగవద్దని ఆయనను ఎప్పుడైనా మందలించేవారు. ఆ గ్రామంలో ఆయన బాల్య స్నేహితుల్లో మరొకరు పలపాల సూరన్న గారు. శ్రీ పుల్లయ్య గారు ఇప్పించిన పైకం తీసుకుని బాబుగారు బొంబాయి వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత ముండూరు వచ్చి తిన్నగా పుల్లయ్య గారింటికే వెళ్ళారు. కొన్ని రోజుల వరకు బొంబాయి విశేషాలు ఆయన చెబుతుంటే వినడంతోనే మిత్రులకు గడిచిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు ఆయన హృదయంలో ఎక్కడి నుండి ఏ పిలుపు వినిపించిందో గాని ఆయన జీవితంలో కల్లా చిత్రమైన సంఘటన జరిగింది. ఒక అర్ధరాత్రి బాబుగారు తమలో తాము వెక్కివెక్కి ఏడుస్తున్నారు. అందరూ మంచి నిద్రలో ఉన్న పుల్లయ్య గారి తల్లిగారు మాత్రం మెలకువ తెచ్చుకుని కుమారుణ్ణి లేపి, పుల్లయ్య, వెంకట్రామయ్య ఎందుకో ఏడుస్తున్నాడు చూడరా అని చెప్పింది. పుల్లయ్య గారు బాబుగారి కంటే దాదాపు 15 సంవత్సరాలు పెద్ద. ఆ చనువుతో బాబుగారి దగ్గరికి వెళ్ళి బుజ్జగించి, ఎందుకయ్యా, ఎంతో ధైర్యం గలవాడివి, నీవే ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అని సముదాయించారు. అప్పుడు బాబుగారు పుల్లయ్య గారిని అమాంతం కౌగులించుకుని ఏడుపు దిగమరింగి ఇలా అన్నారు. పుల్లయ్య, నాకు తల్లిదండ్రులు పోయారు. నా అన్నవారెవరూ నన్ను రానివ్వరు. మా కులస్తులందరూ నన్ను వెలివేశారు. తినడానికి కూడా తిండి లేదు. ఇంక నేను బ్రతికి మాత్రం చేసేదేముంది? బ్రతకడమే భారం అనిపిస్తున్నది. నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఈ బాధల నుండి విముక్తుణ్ణి అవుతాను. ఈ కరుణ నిర్భర సన్నివేశం పుల్లయ్య గారిని కూడా కంటతడి పెట్టించింది. పుల్లయ్య గారు బాబుగారితో అన్నారు, బాబు, చచ్చిపోతానంటామే, ఆత్మహత్య చేసుకుంటే మంచి గతులుండవని మీ పెద్దవాళ్లే చెప్పారు కదా. నీవు నాతో పాటే ఉండు. నీకు తిండికి కానీ మరొక దానికి కానీ లోటు రానీయను అని తనకు తెలిసిన మాటలతో ఆత్మహత్య పనికిమాలిన పని అని నోట పలికారు. కొంచెం సేపట్లో ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారుజామున పుల్లయ్య గారు లేచి చూచేసరికి ప్రక్కలో బాబుగారు లేరు. ఈ బ్రాహ్మణుడు అన్నంత పని చేయకుండుగాక అని పుల్లయ్య దేవునికి మొక్కుకున్నాడు. తనను నిద్రపోనిచ్చి బాబుగారు పారిపోయారని నిశ్చయించుకుని చేసేది లేక అలానే జీవయాత్ర సాగిస్తున్నారు పుల్లయ్య గారు. బాబుగారు ఎక్కడెక్కడో పర్యటించి కొన్ని సంవత్సరాలకు బొబ్బిలి సమీపంలోని కలువరాయి అనే పల్లి చేరారు. అక్కడ ఆ రోజులలో మహాపండితుడు, మంత్రవేత్త, తపస్వి అయిన శ్రీ కావ్యకంఠ వశిష్ఠ గణపతిముని జీవించేవారు. బాబుగారు వారి చెంత ఉన్నారు. అక్కడే కాబోలు, బాబుగారు ఎన్నో కళలను విద్యలను సాధించారు. అటు తర్వాత అనికేత అన్నట్లు ఒక్కచోట ఉండగా ఎక్కడెక్కడో పర్యటించారు. ఎక్కడ ఏ తపస్సు చేసి ఏమి సాధించారో ఆయన ఎన్నడూ వివరించలేదు. కలువరాయిలో ఉండగానే వీరి ప్రతిభ వెల్లడి కాజొచ్చినది. ఆయనందరూ వింతబాలుడు అనేవారు. ఏ గ్రంథాన్నైనా సరే భక్తులు ఎగరవేస్తూ గిరగిరా తిప్పుతున్న వారి కళ్ళజోడులోని రంగుటద్దాల మీద ప్రతిబింబాలను చూచి ఆ పుటలలోని అక్షరాలను పొల్లుబోకుండా దూరం నుంచే అనర్గళంగా చదివేవారు. ఒకసారి చదివినా లేక విన్నా ఇక దానిని మరచేవారు కాదు. బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోయే ఆ విశాల పాలభాగము, కన్నులు ఆయన అసామాన్యమైన ప్రతిభను వెల్లడించేవి. అపరిచితులనైనా సరే ఒక్కసారి చూడగానే వారి గుట్టంతా గ్రహించేవారు. వైద్యంలో సిద్ధహస్తులయ్యారు. వారు మంత్రించి ఇచ్చిన విభూతి అమోఘంగా భక్తుల బాధలన్నిటినీ భస్మం చేసేది. వచ్చిన వారి సందేహాలను అడగకనే తీర్చేసేవారు బాబు. బాబుగారు మహనీయులయ్యాక ఒకసారి ముండూరు వచ్చి పుల్లయ్య గారింట్లో దిగారు. ఆయనతో వచ్చిన పరివారమే కాక ఎక్కడెక్కడి నుంచో ఎందరో వారిని చూడడానికి వచ్చారు. ఆయన వారందరికీ శ్రీ పుల్లయ్య గారిని తమ గురుదేవులను పరిచయం చేశారు. అలనాడు తమను ఓదార్చిన పుల్లయ్య గారి మాటలలో బాబుగారికి ఏ దివ్యవాణి వినిపించిందో. రమణ మహర్షికి కూడా భగవంతుని పిలుపు ఇలాగే కదా అందింది. యువకుడైన వెంకట్రామన్ ఇంటికొచ్చిన బంధువును ఎక్కడి నుండి వస్తున్నావు అని ప్రశ్నించాడు. ఆ బంధువు
తాను అరుణాచలం నుంచి వస్తున్నానన్నాడు. ఆ పేరు వినడంతోనే వెంకట్రామన్ హృదయంలో అది అరుణాచలేశ్వరుని పిలుపుగా పరిణమించి ఆయనను అరుణాచలం రప్పించి ఆయనను భగవాన్ రమణ మహర్షిగా రూపొందించింది. అలాగే అటు తర్వాత అతని అన్నగారు కాకతాళీయంగా మందలించిన తపస్సుకై కొండగుహకు పొమ్మన్న భగవదాదేశంగా ఆయనకు వినిపించింది కదా. ఆ రాత్రి పుల్లయ్య గారింటి నుండి బయలుదేరాక బాబు తిన్నగా మిత్రుడు పలపాల సూరన్నగారి దగ్గరికి వచ్చి తమతో ఒక చోటికి రమ్మని మాత్రం చెప్పారు. అదేమి చిత్రమో గాని ఆయనతో బయలుదేరిన సూరన్నగారికి ఎక్కడికి ఎందుకు అంత అర్ధరాత్రి వేళ, బయటికి వెళ్లవలసిన అవసరమేమి అని అడగాలని కూడా తోచలేదు. ఇద్దరూ కాలినడకన ఏలూరు స్టేషన్ చేరి ప్లాట్ఫారం మీదకొచ్చారు. అక్కడ వారి కోసమే ఎదురు చూస్తున్నదా అన్నట్లు మెయిల్ బండి ఆగి ఉన్నది. ఆ రోజుల్లో మామూలుగా ఆ బండి ఆ స్టేషన్లో ఆగేదే కాదు. ఇప్పుడెందుకు ఆగిందో దానికే తెలియదు. బాబుగారు మాత్రం అప్పుడే ఊరు విడిచి వెళ్ళిపోవాలనుకున్నారు. దానికి తోడు వారి దగ్గర టిక్కెట్టు లేదు. వారు ఎక్కడికి వెళ్తారని టిక్కెట్టు తీసుకోవాలి? ఆయన చేరదలిచిన గమ్యానికి పేరేమి? ఎంత వెలబోసుకుంటే ఆ టిక్కెట్టు లభిస్తుంది? ఆ గమ్యం పేరు లేనిది. టిక్కెట్టు ఆత్మసమర్పణ తప్ప ఎంత వెలబోసినా లభించనది కదా. కానీ ఇదంతా ఆలోచించే టైం ఆయనకి ఎక్కడది? బాబుగారు ఒక్కసారిగా తన మిత్రుని గట్టిగా కౌగిలించుకుని, సూరన్న, మన ఈ స్నేహం దూరమైపోతుంది, అయినా విచారించుకో, వెళ్ళొస్తా అని గద్గద కంఠంతో చెప్పి కౌగులు విడిచి రైలు పెట్టెలో ఎక్కేశారు. ఆయన వలనే ఆ రైలు ఎవరికోసమూ ఆగదు. అది పిలిచినప్పుడు మనము ఎక్కేయవలసిందే. సూరన్న ఒక్కడే ఏకాకిగా నిలిచిపోయాడు. అతడు నివ్వెరబోయి వెనక్కు తిరిగైనా చూడకుండా వేగంగా వెళ్ళిపోతున్న రైలును కనుమరుగయ్యేదాకా చూస్తుండిపోయాడు. వారి కంఠధ్వనిలాగే ఆ రైలు శబ్దం కూడా అతని చెవులలోనూ హృదయంలోనూ మారుమ్రోగుతోంది. వెలుగుల బండి చీకట్లు చీల్చుకుంటూ చీకటి మాటను వెలుగులా వెళ్ళిపోయింది. ఆ శబ్దం ప్రగాఢమైన నిశ్శబ్దంలో లీనమయ్యింది. అయితే ప్రయాణం చేసేవాడికలా ఉండదు కదా. ముందుకెళ్లాలంటే ఎన్ని అవరోధాలు, ఎన్ని పరీక్షలు. ఇక గోదావరి స్టేషన్ రాబోతోంది అనగా ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారట బాబు. కానీ ఆయన దూకవలసిన నది వేరు, ఆయన చేసుకోదలిచిన ఆత్మహత్య వేరు. మిథ్య, నేను కదా నశించాల్సింది. అందుకే కాబోలు పుల్లయ్య గారి మాటలు ఉపదేశంలా అడ్డుకున్నాయి. అలాగే రైలు నర్సీపట్నం స్టేషన్ చేరింది. ఇంతలో టికెట్ ఎగ్జామినర్ వచ్చి బాబుగారిని టికెట్ అడిగాడు. వారికి ఒక టిక్కెట్టు డబ్బులు గమ్యము ఉంటే కదా. అతడు ఆయనను జుట్టు పట్టుకుని రెండు చెంపలో వాయించి రైల్లోంచి దించేశాడు. ఆయన తలపెట్టిన ప్రయాణానికి ఈ ప్రపంచంలో ఇంతకంటే ఏం లభిస్తుంది? ఈ వివరాలన్నీ తర్వాత ఒకసారి బాబుగారే స్వయంగా గారపాటి పుల్లయ్య గారికి వివరించారు. పాతిన విత్తనం ఇక మొక్క అయ్యాకే ప్రకటమయ్యేది. అలాగే బాబుగారు కూడా మహనీయులయ్యాకే మరలా ఈ లోకానికి బాల్యమిత్రులకు కనిపించినది. ఆ ప్రయాణం ఎంత దూరం సాగిందో, ఆయన ఎక్కడెక్కడ తిరిగారో బాబుగారి దగ్గర బంధువులకు కానీ బాల్య స్నేహితులకు కానీ తెలియలేదు. ఆయన ఇంటికి తిరిగి వెళ్ళలేదు. ఆస్తి కరణేకము వంటివి ఆయనకు గుర్తేలేవు. ఉన్న చోట ఉండక, తిన్న చోట తినక, నిద్రాహారాలు భోగభాగ్యాలు విడిచి ఎక్కడెక్కడో తిరిగారు. అచంచలమైన బ్రహ్మచర్యము, భగవద్గీత మొదలైన సద్గ్రంథాలు చదవడం, ధ్యానము, మంత్రజపము ఆయనకు అలవడ్డాయి. అలా పర్యటిస్తున్నంతకాలం ఆయననెన్నడూ దేనికోసమూ ఆశించనూ లేదు, ఎవరినీ యాచించనూ లేదు. ఒంటిపై గుడ్డలు, చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా వాటి ఆలోచనే లేదు. గతాన్ని స్మరించేదీ లేదు, భవితవ్యాన్ని భావించేదీ లేదు. కోరని వానికి సమకూరనిదే లేదన్న ధైర్యం ఒక్కటే వారు సంపాదించిన స్థిరాస్తి. ఈ పర్యటనలో మన దేశంలో తాము తిరగని చోటే లేదని ఆయన తరచుగా చెబుతుండేవారు. హిమాలయాలు, వింధ్య పర్వతాలు, నేపాల్, టిబెట్టు దగ్గర నుండి రంగూన్, శ్రీలంకల వరకు అరణ్యాలు, పర్వతాలు, క్షేత్రాలు వారు సంచరించి చూడనివే లేవని వారు నాతో చెప్పారు. ఈ పర్యటనలో వారు ఆర్జించిన విద్య లేదు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, సాహిత్యము, జ్యోతిష్యము, మంత్రశాస్త్రము, మూలికా వైద్యం దగ్గర నుండి పాకశాస్త్రం వరకు అన్నింటిలో ఆయన సిద్ధహస్తులయ్యారు. రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, కావ్యకంఠ వశిష్ఠ గణపతి ముని దగ్గర నుండి నేపాల్, టిబెట్లలోని సామాన్యులైన సాధువుల వరకు ఎందరినో కలిశారు. వారి వారి సాధనా పద్ధతులు, ఆచరణ ఎంతో నిశితంగా పరిశీలించారు. అప్పుడప్పుడు మాటలలో కొత్తలంక యోగి, బాలయోగి, అల్లూరి సీతారామరాజు మొదలైన వారి గురించి క్లుప్తంగా ప్రస్తావించేవారు. వారికి నిర్దిష్టమని తోచని సాధువుని గురించి ప్రస్తావనే ఎత్తేవారు కాదు. మరల మరల వారి గురించే అడిగితే వారి గురించి మనకెందుకులే అనేవారు. ఆ పృచ్ఛకుని హెచ్చరించడం అవసరమనిపిస్తే పేరు పెట్టి ఏ సాధువును వేలెత్తి చూపక
ఏది సరియైన పద్ధతో ఏది కాదో అతడే నిర్ణయించుకోగలిగేలా అసలైన సాధనా సూత్రము దాని నుండి సాధకుడి దారి తప్పే రీతి మాత్రం టూకీగా చెప్పేవారు. వారి పర్యటనలో బొబ్బిలి సమీపంలోని కలువరాయి అనే గ్రామంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునిగారి దగ్గర వీరు కొంతకాలం ఉన్నారు. కావ్యకంఠుల అసలు పేరు అయ్యల సోమయాజులు. శిష్టాచార సంపన్నులు, వేదశాస్త్ర పండితులు అయిన వారి తల్లిదండ్రులకు గణపతి అనుగ్రహం వలన ఈయన జన్మించడం వలన గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు. ఆయన బాల్యం నుండి మహాప్రతిభావంతుడు, ఏకసంతాగ్రహి. చిన్నతనంలోనే సంస్కృత భాషల్లో అనర్గళము గంభీరము అయిన అసుకవిత్వము వారికి అబ్బింది. వారు 18వ ఏటనే బెంగాలీలోని నవద్వీపంలో జరిగే పండిత సభలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుని కావ్యకంఠ అన్న బిరుదు సంపాదించుకున్నారు. తర్వాత ఒక వంక ఆదర్శ గృహస్థ జీవితం గడుపుతూనే సమయం దొరికినప్పుడల్లా కాశీ మొదలైన మహాక్షేత్రాలలో తీవ్రమైన తపస్సు మంత్రజపము చేసి ఎన్నో దివ్య దర్శనాలు పొందారు. చివరికి దివ్యమైన ఆదేశాన్ని అనుసరించి భగవాన్ రమణ మహర్షికి శిష్యులై ఆశ్రయించారు. వారి ఉపదేశానుసారం అరుణాచలంలో తీవ్రమైన తపస్సు చేసి యోగనిష్టలో కపాల భేదనం సాధించారు. కపాల భేదనం అయ్యాక జీవించాక కొద్ది మందిలో వీరినే చెప్పాలి. తర్వాత కూడా వారు తల్లిదండ్రుల స్వస్థానమైన కలువరాయిలో కొంతకాలం ఉన్నారు. అక్కడ వారికి ఒక మామిడి తోట ఉండేది. అక్కడే వారి దగ్గర బాబుగారు కొంతకాలం ఉన్నారు. బాబుగారు రోజు పాలికాపుతో పాటు తోటకి వెళ్ళొస్తుండేవారు. మామిడికాయలు బండిలో ఇంటికి తరలించుకొచ్చేటప్పుడు దారిలో కనిపించిన వారందరికీ బాబుగారు కాయలు పంచుకుంటూ వచ్చేవారు. అయినా వారిలోని దివ్యత్వాన్ని గుర్తించిన గణపతి శాస్త్రి గారు ఆయనను వారించేవారు కదా, అబ్బాయి ఏమీ అనకు, తెలిసిందా అని వారి భార్యను కూడా హెచ్చరించేవారు. కావ్యకంఠుల గురించి ఏమైనా చెప్పమంటే వారి పట్టుదల, దేశభక్తి చాలా గొప్పవి అనేవారు బాబు.